చండి ప్రియ గారు ఏమంటారు, తెలుగుదేశం పార్టీ జాతీయ సర్వేల్లో మీకు ప్రతికూలత, స్థానిక సర్వేలలో మీకు అనుకూలత ఎలా కనబడుతోంది, ఏమనిపిస్తోంది? ఈ మొదటిసారిగా ఈ ఎగ్జిట్ పోల్స్ ఈరోజు రావడం జరిగింది. అయితే ఇప్పటికే మా పార్టీకి సంబంధించిన అంతర్గత సర్వేలు కానీ ఇతర సర్వేలు బట్టి కానీ ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పార్టీ నేతలతో చేసిన సమీక్షల్లో కానీ ఖచ్చితంగా 100కి 1000% తెలుగుదేశం ప్రభుత్వం రాబోతుందని మాకు తెలియజేయడం జరిగింది. అదేవిధంగా మా పార్టీ కేడర్ అంతా కూడా ప్రజల్లో, మేము ప్రచారానికి వెళ్ళినప్పుడు ప్రజల్లో ఉన్న తెలుగుదేశం పార్టీ పట్ల ఉన్న వైఖరి, అంటే మమ్మల్ని ఆదరించిన విధానం కానీ, అదేవిధంగా ఎలక్షన్ అయిపోయిన తర్వాత వివిధ పార్టీలకు సంబంధించిన నేతలు చేసిన సర్వేలు కానీ, ఎందులో అయినా సరే ఖచ్చితంగా తెలుగుదేశం ప్రభుత్వం అనేదే మరలా రాష్ట్రంలో వస్తుంది అనేది ఖచ్చితంగా జరుగుతుంది. 23వ తారీఖు సాయంత్రం మళ్ళా మనం అదే మనం చూడబోతున్నాము టీవీల్లో, ఆ ఫలితాలనే చూడబోతున్నాము. ఇక స్థానిక సంస్థల సర్వేలో అయితే తెలుగుదేశం పార్టీకి వస్తుందని చాలా సర్వేలు చూపిస్తున్నాయి. అయితే నేషనల్ స్థాయిలో సర్వేలు కొంచెం తేడాగా రావచ్చు అని ఇదివరకే సీఎం మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. మీరు నేషనల్ సర్వేలను బట్టి మన నాయకులు ఏమి, మీరేమి కంగారు పడవలసిన పని లేదు, నేషనల్ సర్వేల్లో కొంచెం మనకి యాంటీగా వాళ్ళు ఎగ్జిట్ పోల్స్ అనేది ఇవ్వడం జరగవచ్చు. దానికి కారణం ఎలాగైతే అన్ని సంస్థలు దేశంలో పెడుతున్నారో అదేవిధంగా మీడియాలో కూడా కొంత ఎఫెక్ట్ ఉంటుంది, దానివల్ల వాళ్ళు దానికి వ్యతిరేకంగా వాళ్ళు జరుగుతుంది. దాన్ని మీరు పరిగణనలోకి తీసుకోవద్దని కూడా ఇప్పటికే మా పార్టీ నేతలకి కేడర్కి మా నాయకుడు తెలియజేయడం జరిగింది. ఇక్కడ ఒక చిన్న డౌట్ అండి, మేమైతే ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్రంలో లగడపాటి గారు ఎవరి జేబులో ఉన్నారని మేము ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాం. లగడపాటి గారు ఎవరి జేబులో ఉన్నారని నేషనల్ ఛానల్స్ మోడీ జేబులో ఉన్నాయి. ప్రెస్ మీట్ లో మీతో పాటు నేను చూస్తాను సార్, నేను నాకు ఎవరితోని సంబంధం లేదు, స్వతంత్రంగా నేషనల్ ఛానల్స్ ఏమన్నా మాకు మోడీతో సంబంధం ఉన్నాయి అని చెప్పి వాళ్ళు కూడా మేము నిష్పాక్షికంగానే చెబుతున్నారు. మీరు వాళ్ళ మీద బురద వేశారు కదా, ఈయన మీద మీరు బురద కాకుండా వైట్ మేగడ వేస్తున్నారు. అది ఆయన గారు ఇంత ముందు తెలంగాణలో కూడా మీకు భారీ మెజార్టీ చూపించారు కాబట్టి పార్టీ కేడర్కి పార్టీ దిశానిర్దేశం చేసే సమయంలో కొంత నేషనల్ మీడియాలో కొంత యాంటీగా వచ్చినా మీరు ముందే డిసైడ్ అయ్యారు యాంటీ వస్తుందని చేసిన ఖచ్చితమైన సమాచారం బట్టి మనమే వస్తున్నాం. వాళ్ళు వచ్చినా కంగారు పడద్దు, మీరు అలా జరిగే అవకాశం ఉంది, వాళ్ళు ఎవరు జరుగుతుంది, దానికి మీరు ఏం ప్రభావితమై డీలా పడవద్దు అని మాకు ఆల్రెడీ ఆయన దిశానిర్దేశం చేశారు. ఇక్కడ ఒక చిన్న డౌట్ అండి, తెలంగాణలో ఎన్నికలు ఎప్పుడు మనకి ఇట్లా ఎగనిస్ట్ గా వస్తుంది, మీరు అందరు డీలా పడండి ఏమన్నా ముందు చెప్పారా? అప్పుడు కూడా ఇదే మాట చెప్పినట్టున్నారు కదా, మనకి 2000% అనుకుంటుంది ప్రిపేర్డ్ గా ఉండండి, అప్పుడు కూడా 70-89 దాకా వస్తాయని చెప్పినట్టున్నారు కదా, అందుకని నాకు డౌట్ వచ్చింది. అప్పట్లో ఏమన్నా ముందుగా ప్రిపేర్ అవ్వండి పర్లేదని చెప్పి తర్వాత కనుక అదే రిజల్ట్ వచ్చి ఉంటే నో ఇష్యూ, బాబు గారు ముందుగానే కరెక్ట్ గా గెస్ చేస్తారని ఓడిపోతారని ముందుగా అంచనా వేశారా? తెలంగాణ రాష్ట్ర ఫలితాలకు వచ్చేసరికి అక్కడ మన తెలుగుదేశం పార్టీ అనేది వేరే పార్టీలతో మనకు పొత్తుందండి, ఇప్పుడు అలా లేదు కదండి. ఇప్పుడు అందుకని మాకు ఖచ్చితమైన సర్వే ఉంది. ఇంతకు ముందు మేము అక్కడ తెలంగాణలో వేరే పార్టీలతో కలిపి పోటీ చేస్తాం, దాన్ని బట్టి అక్కడ ఖచ్చితమైన సమాచారం అనేది రాలేదు, ఎఫెక్ట్ అయ్యాం మేము వేరే వాటితో చేయడం వల్ల. అందుకనే ఈసారి ఆంధ్ర రాష్ట్రంలో ఓన్లీ మా ఒక్క పార్టీ సింగిల్ గా స్వతంత్రంగా మేము విడిగా మేము చేశాం కాబట్టి మాకున్న అంచనా, మా శక్తి సామర్థ్యాలను అంచనా చేసుకుని మాకు ఆయన అధినేత మాకు చెప్పగలిగే. రైట్, ఇక్కడ ప్రకాష్ గారు ఏమంటున్నారంటే మీరు కాదు ఇన్ఫ్లుయెన్స్ అయింది పాపం, ఎఫెక్ట్ అయింది కాంగ్రెస్ అని చెబుతున్నారు. మీ ఇంపాక్ట్ వల్ల ఒక్క నిమిషం మాధవ్.